హై వన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి సో నేను ఈరోజు మీకు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఎలా సెటప్ చేయాలి ఫ్యాంటమ్ వ్యాలెట్ ఎలా వాడుకోవాలన్నది మనము ఈ వీడియోలో క్విక్గా డిస్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఫ్యాంటమ్ వ్యాలెట్ చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ చైన్ సొలానా బ్లాక్ చైన్ ఇప్పుడు మీరు సొలానా తో అంటే డీల్ చేయాలన్నా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా దీనికైనా కూడా మనకు ఫ్యాంటమ్ వ్యాలెట్ ఉంటే బెటర్ సొలానా ఇంకా మనకు డిఫరెంట్ వ్యాలెట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే బ్యాక్ ప్యాక్ వ్యాలెట్ ఒకటి ఉంది సోల్ ఫ్లేర్ ఒకటి ఇంకొక వ్యాలెట్ ఉంది సోలానా బ్లాక్ చేయిన్తో ఇంటరాక్ట్ కావడానికి బట్ వాటికంటే కూడా ఫ్యాంటమ్ మోర్ సెక్యూర్ మోర్ పాపులర్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అన్నట్టు సో అందుకోసమని ఫ్యాంటమ్ వ్యాలెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో డైరెక్ట్ వెళ్తున్నాను ఇంకా వీడియోకి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్యాంటమ్ వ్యాలెట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో కూడా అవైలబుల్ ఉంది బట్ మనం క్రోమ్స్ క్రోమ్కి ట్రై చేస్తాను చేద్దాము జస్ట్ దీని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి ఆ ఎక్స్టెన్షన్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకసారి ఫ్యాంటమ్ వ్యాలెట్ ఎలా సెటప్ చేసుకోవాలో తెరుచుకు మీకు వస్తే మిగతా డిఫరెంట్ వ్యాలెట్స్ కూడా సేమ్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కొట్టేయండి యాడ్ ఎక్స్టెన్షన్ ఎందుకంటే అన్ని వాలెట్స్ సేమ్ వేలో వర్క్ అవుతుంటాయి యాడ్ ఎక్స్టెన్షన్ మీకు అది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ రన్ జస్ట్ వన్ మినిట్లో డౌన్లోడ్ అయిపోతుంది సేవ్ అండ్ ఈవెన్ మెటామాస్క్ కానీ క్లెప్ కెప్లర్ వాలెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ మీకు ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్లో కూడా ఉంటుంది సో నేను ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది దాని మీద క్లిక్ చేస్తున్నాను ఇంకొంచెం ఫ్యూ సెకండ్స్ ఓకే ఫ్యాంటమ్స్ బీన్ యాడెడ్ టు క్రోమ్ సో అది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ కాకపోతే మీరు ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఇక్కడ పిన్ చేసుకోవచ్చు మీ ఇక్కడ బుక్ మార్క్స్ బార్లో ఇక్కడ అయితే మీకు చూస్తే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి క్రియేట్ న్యూ వ్యాలెట్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎ వ్యాలెట్ సో ఈ ఈ ఆప్షన్స్ ఏంటంటే ఈ ఫస్ట్ వన్ ఫస్ట్ దాని వల్ల మనకు కొత్త వ్యాలెట్ క్రియేట్ అవుతుంది అలా కాకుండా మీలో ఎవరికైనా ఆల్రెడీ సొలానా బ్లాక్ చైన్ వ్యాలెట్ ఉందనుకోండి ఈ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి సీడ్ ఫ్రేజ్ ఉంటుంది సీడ్ ఫ్రేజ్ అంటే అంటే ట్వెల్వ్ డిజిట్ వర్డ్స్ ఉంటుంది అంటే ర్యాండమ్ వర్డ్స్ జనరేట్ చేస్తుంది బ్లాక్ ఎవ్రీ వ్యాలెట్ ఆ ట్వెల్వ్ డిజిట్స్ అనేది యూనిక్ అన్నట్టు అది ఒక మీకు పాస్వర్డ్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ సో నేను ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అని చెప్తాను ఇక్కడ స్టార్టింగ్లో మీరు జస్ట్ మీ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి ఎంటర్ చేసుకోండి ఎందుకంటే ఎవ్రీ డే మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఈ పాస్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అగ్రి కంటిన్యూ ఓకే ఇక్కడ నెక్స్ట్ చూసారండి సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ ఇదేంటంటే ఇది ఒక ర్యాండమ్ ట్వెల్వ్ డిజిట్స్ ఉంటుంది యాక్చువల్ గా నాట్ డిజిట్స్ ట్వెల్వ్ వర్డ్స్ ఇక్కడ మీరు చూసుకోండి మెటల్ ప్యాంతర్ ఫ్లవర్ స్టే శాంపుల్ ఒకవేళ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ల్యాప్టాప్లో సెటప్ చేసుకున్నారు మీ ల్యాప్టాప్ పోయింది క్రాష్ అయిపోయింది మీరు మీ వ్యాలెట్ని రికవరీ చేసుకోవాలి అప్పుడు మీకు ఈ ట్వెల్వ్ వర్డ్స్ రికవరీ ఫ్రేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మీ మేము ఇంతకుముందు ప్రీవియస్ స్క్రీన్లో చూసాం కదా ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ ఎ వ్యాలెట్ అని చెప్పేసి అలాంటి ఆప్షన్స్కి ఈ ట్వెల్వ్ వర్డ్స్ మీరు ఎంటర్ చేస్తే మీ వ్యాలెట్ని రికవర్ చేసుకోవచ్చు అండి ట్టు ఇంకొకటి ఏంటంటే ఈ ట్వెల్వ్ డిజి వర్డ్స్ ని మీరు ల్యాప్టాప్ లో కానీ గూగుల్ క్లౌడ్లో లో కానీ సేవ్ చేసుకోకండి ఎందుకంటే ఫోన్స్ ల్యాప్టాప్స్ గూగుల్ క్లౌడ్ హ్యాక్ అయినప్పుడు ఇవి కూడా వెళ్ళిపోతాయి అప్పుడు ఈ ఈ ట్వెల్వ్ వర్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మీ వ్యాలెట్ని యాక్సెస్ చేసుకొని మీ ఫండ్స్ అన్ని స్టీల్ చేసే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని ఒక డిజిటల్ ఫామ్ లో కాకుండా ఒక పెన్ అండ్ పేపర్ అంటే నోట్బుక్లో సేఫ్గా రైట్ చేసుకొని ఆ నోట్బుక్ని ఎక్కడైనా సేఫ్గా పెట్టుకొని మీరు ఎక్కువ ఫండ్స్ ఉంచుకుంటే వ్యాలెట్ చాలామంది క్రిప్టోలో ఈ వ్యాలెట్స్ సీట్ ఫ్రైజ్ లాస్ అయ్యి చాలామంది ఫండ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఇది మాత్రం మీరు క్రిప్టోలో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఈ సెక్యూరిటీ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా దీనికి కాంప్రమైజ్ అనవసరం లేదు మీరు పెన్ అండ్ పేపర్ మీద రాసి పెట్టుకొని సీక్రెట్గా పెట్టుకోండి అవసరమైతే టూ త్రీ ప్లేసెస్లో బ్యాకప్ పెట్టుకోండి ఐ హావ్ సేవ్డ్ మై సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ కంటిన్యూ ఓకే యు ఆర్ ఆల్ డన్ వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ ఎక్స్టెన్షన్కి వెళ్ళేసి ఇక్కడ బుక్ మార్క్ బార్లో ఉంటుంది కదా మన కొంచెం దీని మీద క్లిక్ చేస్తూ వచ్చేస్తుంది సమ్ రీజన్ ఓపెన్ కావట్లేదు మీరు దాని మీద మీరు దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది ఇక్కడ నాకు ఎందుకో ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంది మీరు చూడండి ఇక్కడ అకౌంట్ వన్ అని చెప్పేసి క్రియేట్ అయిపోయింది ఇంకొక అడ్వాంటేజ్ ఫ్యాంట దీంట్లో ఏంటంటే మనకి ఇది ఆటోమేటిక్గా సొలానా ప్లస్ ఇథీరియం అడ్రస్ మీద కూడా వ్యాలెట్ క్రియేట్ చేసింది బట్ ఒకవేళ మీకు మెటామాస్క్ అవసరం లేదు అనుకుంటే ఈ ఈ వ్యాలెట్ని మెటామాస్కి కూడా అంటే ఇథీరియం బ్లాక్ చేయడంతో ఇంటరాక్ట్ కావడానికి కూడా వాడుకోవచ్చు బట్ ఈ తీరియంకి మెటామాక్స్ బెటర్ ఇంకొంచెం దానిలో ఫీచర్స్ కానీ అవి కానీ బాగుంటుంది నేను ఎప్పుడు ఇది వాడలేదు ఫ్యాంటమ్ వ్యాలెట్ని ని తీరియం బ్లాక్ చెందు సో నేను ఓన్లీ సోలానాకే వాడతాను ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మీ వ్యాలెట్ అడ్రస్ మీరు కాపీ చేసుకొని చూసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు ఒక్కసారి మీ వ్యాలెట్ యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇది ఇక్కడనేమో ఎన్ఎఫ్టీస్ అని ఉంటుంది ఒకవేళ మీరు టోకెన్స్ స్వాప్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి మీకు కావాల్సిన టోకెన్ సెలెక్ట్ చేసుకొని స్వాప్ చేసుకోవచ్చు ఇంకా మీరు వేరే ఆప్షన్ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి అకౌంట్ వన్ అకౌంట్ వన్ మీద క్లిక్ చేస్తే మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అకౌంట్ నేమ్ అకౌంట్ వన్ ఉంది కదా అలా కాకుండా నేను తెలుగు క్రిప్టో బడి సారీ లిమిటేషన్స్ ఉన్నట్టుంది సో నేను తెలుగు క్రిప్టోని సేవ్ చేస్తాను సో మన అకౌంట్ నేమ్ వచ్చేసి తెలుగు క్రిప్టో అని సేవ్ అయిపోయింది ఒకవేళ మీరు మీ సీక్రెట్ ఫ్రేజ్ చూసుకోవాలనుకోండి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది మనం ఇంతకు ముందు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అంటే ట్వెల్వ్ వర్డ్స్ అయితే చూపిస్తుంది ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది మాత్రం సేఫ్గా ఉంచుకోండి అలానే ఇంకా ప్రతి వ్యాలెట్కి ఒక ప్రైవేట్ కీ అని కూడా ఉంటుంది షో ప్రైవేట్ కీ సో ఇది క్లిక్ చేసినా కూడా మనం ప్రైవేట్ కి చూసుకోవచ్చు సోలానా ప్రైవేట్ ప్రైవేట్కి ఈ ప్రైవేట్కి ఉన్నా కూడా మనం వ్యాలెట్ని రికవర్ చేసుకోవచ్చు బేసిక్గా ఆ ట్వెల్వ్ డిజిట్ ఆ ట్వెల్వ్ వర్డ్స్ ఫ్రేజ్ ఆర్ ప్రైవేట్ కి ఇవి రెండిట్లలో ఏవి ఉన్నా కూడా మనం వ్యాలెట్ని రికవర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇచ్చారనుకోండి వాళ్ళు మీ వ్యాలెట్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు బట్ అందుకోసమే వీటిని సేఫ్గా ఉంచుకోవడం బెటర్ ఇది ఒక ఆప్షన్ ఇంకా అలా కాకుండా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఒక్కో వాలెట్లో మల్టిపుల్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఇక అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి బట్ బేసిక్స్ అయితే అవి సపోజ్ ఇదే వ్యాలెట్లో నేను సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి సో ఇక్కడ క్రియేట్ చేసి యాడ్ అవర్ కనెక్ట్ వ్యాలెట్ క్రియేట్ న్యూ అకౌంట్ ఒకవేళ మీరు హార్డ్వేర్ వ్యాలెట్ ఉందనుకోండి మీరు దాన్ని కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ ప్రైవేట్కి సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ ఆర్ ఇంపోర్ట్ ప్రైవేట్కి అంటే మీకు ఇంకొక వ్యాలెట్ ఉందనుకోండి దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలంటే ఈ ఇంపోర్ట్ ఎంటర్ చేసి ఆ ప్రైవేట్కి కానీ ఆ సీక్రెట్ ఫేజ్ కానీ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్తాను అకౌంట్ టూ అని పేరుతో క్రియేట్ అవుతుంది సో క్రియేట్ సో బేసిక్ గా ఇప్పుడు ఏమైందంటే మనకు ఒకే వ్యాలెట్ లో రెండు అడ్రస్లు వచ్చినాయి అన్నట్టు అంటే రెండు అకౌంట్స్ ఉన్నాయి సో ఈ వ్యాలెట్ని మనం ఒక బ్యాంక్ లాగా అనుకుంటే అందులో మనకు రెండు అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి రెండింటికి డిఫరెంట్ అడ్రస్సెస్ ఉంటాయి సో మనం ఫండ్స్ సెండ్ చేసుకోవాలంటే దేనికంటే దానికి ఒకవేళ సెండ్ చేసుకోవచ్చు మీరు మల్టిపుల్ అకౌంట్స్ మీద స్విచ్ కూడా కావచ్చు ఇప్పుడు నేను తెలుగు క్రిప్టోలో ఉన్నాను అలా కాకుండా నేను అకౌంట్ టూకి వెళ్ళాలంటే అకౌంట్ టూ సో ఇది బేసిక్ హౌ టు సెట్అప్ ఫ్యాంటమ్ వ్యాలెట్ అన్నట్టు రిసీవ్ బై సెండ్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా టోకెన్స్ రిసీవ్ చేసుకోవాలి ఒక వ్యాలెట్ నుంచి ఇంకొక వ్యాలెట్స్కి టోకెన్స్ ఎలా సెండ్ చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీరు అన్నిటికంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది సీక్రెట్ ఫ్రేజ్ ప్రైవేట్ కీ అనేది ఎవరితో షేర్ చేసుకోండి అవి దాన్ని అవి సేఫ్గా లేకపోతే మీ ఫండ్స్ అన్ని మాత్రం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ స్టీల్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీకు నా కంటెంట్స్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ